అసలు ఈ ఎలక్షన్ కి బలివీరారెడ్డి గారు ఏ పాత్ర పోషించబోతున్నారు? నాకు అప్పచెప్పిన ఏ బాధ్యత అయినా సరే నేను చేయడానికి సంసిద్ధంగా ఉన్నాను, రెడీగా ఉన్నాను, సిద్ధంగా ఉన్నాను. నా కార్యకర్తలు కూడా నాతో పాటు సిద్ధంగా ఉన్నారు. మరి ఈ 44వ వార్డులో రజనీ గారికి ఎంత ఓటింగ్ ఇవ్వబోతున్నారు? నేను 2500 మెజారిటీ ఇస్తాను. ఇస్తారు పక్కా? అనుమానం. మాకు 1794 వచ్చిందమ్మా, ఇంకా ఎక్కువ చూపించి 2500 ఇప్పిస్తాను. ఇదైతే కాన్ఫిడెంట్? కాన్ఫిడెంట్, అనుమానం లేదు. ఈ ఒక్క వార్డైనా మిగతా వార్డులో కలుపుకొని చేసుకునే దిశ కూడా ఏదైనా ఉందా? అంటే కలుపుకోవడం అంటే ఎవరికి వాళ్ళుగా ఇది చేసుకుంటారమ్మా. ఆ టైంలో అందరం కలుస్తాము. వెడదల రజనీ గారిని ఇక్కడ ఎమ్మెల్యేగా మేము గెలిపించుకుంటాం. రేపు మంత్రివర్గ విస్తరణలో ఆమెను మినిస్టర్గా చూస్తాం. చూస్తారు, అనుమానం లేదు. బీసీ సామాజిక వర్గం కింద, మహిళా కోటా కింద ఆమె మళ్ళీ మంత్రి అవుతుంది. అంటే గుంటూరు వేసిన జైబీసీ అనొచ్చు. జైబీసీ జైబీసీ జైబీసీ.